తూర్పు గోదావరి జిల్లా పెట్టాపురంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బి అప్పారావు తెలిపారు. పెట్టాపురం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణ శివారు వేడుకలో ప్రాంతానికి చెందిన మానసిక వైకల్యంతో ఉన్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన గీసాల నాగేశ్వరరావు ఈ నెల 25న అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోస్కో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మహిళలు మైనర్లపైన అత్యాచారాలు దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన శిక్ష ఇస్తామన్నారు. ఈ సమావేశంలో సిఐ రాజశేఖర్, ఎస్ఐ అబ్దుల్ నబీ, సిబ్బంది పాల్గొన్నారు. మానసిక స్థితి చిన్నప్పటి నుంచి కూడా ఎదగకుండా మానసికంగా ఎదగకుండా అలాగే ఉండడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియకుండా మాటల్లోనూ మభ్యపెట్టి అతనింట్లోనే గీసాల నాగేశ్వరరావు ఇంట్లోనే నిర్బంధించి అనుభవించడం జరిగింది ఆ అమ్మాయిని. కాబట్టి ఆ అమ్మాయి అక్క వాళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా చూసి అంత ఇన్సిడెంట్ చేస్తే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మనం దర్యాప్తు చేసి ఆ పోక్సో దిశ యాక్ట్ ప్రకారం కేసు కట్టి పోక్సో యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడం, కోర్టుకి పంపించడం జరుగుతుంది. మనం దిశ యాక్ట్ ప్రకారం తొందరగా చార్జ్షీట్ అది కూడా పెట్టేసి ముద్దాయికి శిక్ష పడేలాగా ప్రాసిక్యూషన్లో మేము సహకరిస్తాం.